மாஸ்டர் சி வி வி நமஸ்காரம் टर सी वी नमस्कार अंदर की नमस्कार श्री रामकोट्य गारी శ్రీ రాజయోగి రామకోట పుస్తకంలో కొత్తవారి కుటుంబంలోని శాఖోపశాఖల కింద మనం చెప్పుకుంటున్న ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్లో మనం తాతగారి పెద్ద కొడుకు శ్రీ కొత్త సుబ్బారావు గారి గురించి యోగపరంగా వారు తాతగారికి ఎలా సేవ చేసుకున్నారు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం తాతగారు సంసారంలో ఉంటున్న శ్రీసుకులు సమదర్శి ఆయన ఆ విధంగా లోకం అందరికీ సేవ చేసుకుంటూ లోకం గురించే తన తపస్సు చేసుకుంటూ పరోపకారం కోసమే జీవిస్తూ వెళ్తూ ఉన్న కుటుంబంలో ఉంటూ తమ తండ్రి గారి గొప్పతనాన్ని గ్రహించి ఆయనకి సేవ చేసుకోవటం వారి జీవిత భాగ్యం కింద ఉండేలాంటి సంతానం కిందనే సుబ్బారావు గారు కానీ సూర్యనారాయణ గారు కానీ శ్రీ సంగమేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడాను ఆ అదృష్టానికి నోచుకున్నవారు తాతగారు ఎప్పుడూ చెప్తున్న శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి గురించి అమ్మగారి గురించి తాతగారి నోటి వెంట వారి గురించి యోగం గురించి తప్ప ఇంకొక మాటే లేదు ఎక్కడ ప్రేయర్ జరిగినా శ్రీ సుబ్బారావు గారు ఒక రకంగా తాతగారిలో ఉన్న ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని జీర్ణించుకున్నట్టే అయ్యారు ఆయన తాతగారితో ఉండి ప్రేయర్లు చేయించటము ఆ కా కాకానిలో ఎప్పుడు జరుగుతున్నా తాతగారికి ఏం కావాలి అనేవి చూడటము తాతగారి కాలం చేసిన తర్వాత తొంభై ఒకటి తర్వాత ఈనాటికి వారి ఇంట్లో కుర్చీలో ప్రభాకర్ శాస్త్రి గారు అప్పుడు ఎలాగ ఉండేవారో తాతగారు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు అలాగే ఆ కుర్చీ ఇప్పటికీ ఉంది శ్రీ సుబ్బారావు గారు ఊర్లో అందరికీ తాతగారికి ప్రేయర్ చేసుకోవటం విభూతి ఇవ్వటం తాతగారు ఎలాగైతే అందరికీ కాకానిలో ధైర్యం ఇచ్చి మనకి తాతగారు ఉన్నారు మన పంటలు పండకపోతే తాతగారు ఉన్నారు మన జంతువులకి ఏదన్నా అయితే తాతగారు ఉన్నారు మనకేదన్నా జబ్బు వస్తే తాతగారు ఉన్నారు ఏదైనా గాలి ధూళి వచ్చితే తాతగారు ఉన్నారు అనుకున్నది తాతగారు వెళ్ళంగానే ఆగిపోలేదు తాతగారి యోగము తాతగారి ఆశీస్సులు అందరికీ కొనసాగుతాయి అనేలాంటి ధైర్యము శ్రీ సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు అక్కడ ఉండి కొనసాగించారు నేను కూడా శ్రీ సుబ్బారావు గారిని చూశాను యశోదమ్మ గారిని చూశాను సంగమేశ్వరరావు గారిని కూడా చూశాను సుబ్బారావు గారు కూడా సుబ్బారావు గారు అనుకోండి సూర్యనారాయణ గారు అనుకోండి సంగమేశ్వరరావు గారు అనుకోండి ఎంత నిరాడంబరంగా ఉంటారంటే ఏ విధంగానూ మేము రామకోటయ్య గారి పిల్లలం మేము అందరికీ భిన్నవానికిలాగా అసలు వాళ్ళు ఎక్కడా ఉండరు వాళ్ళని వీళ్ళ యోగం చేస్తున్నారు అనేలాగా తాతగారు ఎలా ఉన్నారో వాళ్ళ సంతానం కూడా అంతే నిగర్వంగా అంతే నిష్కల్మషంగా నిస్వార్థంగా ఉండేలాగానే ఆ తండ్రి సంతానం వాళ్ళందరూ ఉన్నారు శ్రీ సుబ్బారావు గారు తాతగారి రచనల్లోనూ తాతగారి యోగ ప్రక్రియలందు అపరిమితమైన విశ్వాసము భక్తి అది ఎలా కనిపిస్తుంది అంటే శ్రీ సూర్యనారాయణ గారు ఎలాగైతే తాతగారి రచనలన్నీ పబ్లిష్ చేయడానికి చాలా శ్రద్ధ వహించి తాతగారి రచనల్ని పబ్లిష్ చేయడానికి కృషి చేశారు ఆయన కాలం చేసిన తర్వాత ఆ బాధ్యతని ముఖ్యంగా తీసుకున్నది శ్రీ సుబ్బారావు గారు తాతగారి రచనలు ఏవేవి మనం చూసినా అందులో వాళ్ళ పిల్లల యొక్క భక్తి శ్రద్ధలు మనకి కనిపిస్తాయి తాతగారి రచన పట్ల భక్తి ఆ రచనలో ఉన్న సారాంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకుని ముందు మాట కింద రాసిన దాంట్లో నుంచి మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎంతగా దాన్ని అర్థం చేసుకుని గౌరవించి కేవలం తమ తండ్రి గారు రాశారు కాబట్టి వాటిని ప్రింట్ చేసుకునే గొప్ప కోసం కాదు తమ తండ్రి గారు రాసింది లోకోద్ధరణ కోసం ఆ యోగం గురించి నలుగురికి తెలియటం అనేది జీవితంలో ఒక చక్కని లక్ష్యం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తుంది అనే సద్భావంతో వాళ్ళు నలుగురిని మా కలుపుకుని పుస్తకాలు ప్రింట్ చేయించటంలో అపరిమితమైన శ్రద్ధ చూపించారు తాతగారి రచనల్లో వాళ్ళ ముందు మాట నేను ఎప్పుడు చదువుతాను వాళ్ళ అబ్బాయిలు ఏం రాశారు అనేది ఎక్కడికక్కడ వాళ్ళకి ఆ శ్రద్ధ అమ్మగారి గురించి రాసిన పుస్తకంలో చూసిన తాతగారు విభూతి అని రాసిన పుస్తకంలో చూసిన నా మాట అన్న పుస్తకంలో చూసిన సావిత్రి నాటకం గురించి ముందు మాట చూసిన ఏ పుస్తకంలో చూడండి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడాను ఆ శ్రద్ధ చూపిస్తారు ఎవరెవరు సహాయం చేశారు దానికి అనేది కూడా చక్కగా ఎక్నాలెడ్జ్ చేస్తారు వాళ్ళ మేనత్తగారు ఎలా సహాయం చేశారు వేరే వారు ఎలా సహాయం చేశారు అంటూ నేనే ఊరికేనే కాదు చిన్న ఉదాహరణ కింద ఈ సావిత్రి నాటకం ఈ నాటకానికి శ్రీ సుబ్బారావు గారు రాసిన మాటలు కొన్ని చదివితే ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుస్తుంది సావిత్రి నాటకం మాస్టర్ నమస్కారం అన్నాక మీ కొత్త సుబ్బారావు అని సుబ్బారావు గారు అలా రాస్తారు మీ కొత్త సుబ్బారావు అని శ్రీ సూర్యనారాయణ గారు అయితే బుధజన విధేయుడు సూర్యం అని కింద ఉంటుంది సూర్యనారాయణ కొత్త సూర్యనారాయణ బుధజన విధేయుడు పెద్దవాళ్ళందరికీ గౌరవంగా అనేలాగా ఆయన సుబ్బారావు గారి కంటే చిన్నవారు సుబ్బారావు గారు ఇందులో రాసిన దాంట్లో సావిత్రి గురించి తాతగారి గురించి కొన్ని మాటలు రా నేను చదివితే మీకు సుబ్బారావు గారికి వాళ్ళ తండ్రి గారి పట్ల ఎంత గౌరవం ఉంది అనేది తెలిసిపోతుంది వేద ఋషులు ఇది పేజ్ పదమూడు సావిత్రి నాటకంలో నుంచి పేజ్ పదమూడులో నుంచి చదువుతున్నాను సావిత్రి యొక్క అవతారం గురించి శ్రీ అరవిందుల యొక్క గొప్పతనం గురించి చక్కగా వివరించిన తర్వాత వేద ఋషులు శ్రీ అరవిందుల వారు మాస్టర్ సివివి గారు ఇలా పరమ గురువులందరిది ఏక సంకల్పం వేదకాలం నుంచి కూడాను సృష్టి పూర్ణ ప్రజ్ఞతో ఉండి పూర్ణ సత్యాన్ని సదా స్థిరంగా నిలుపుకోవాలన్నదే వారి సంకల్పం ఈ దివ్య సంకల్పాన్ని మాస్టర్ సివివి గారి ద్వారా అందుకున్న శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అదే వికాసాన్ని శ్రీ రామకోటయ్య తాతగారికి అందించారు అంటే సృష్టి ఆది నుంచి ఏ సంకల్పం అయితే ఉందో పూర్ణత్వం అది మా నాన్నగారికి కూడా అందింది శ్రీ అరవిందుల వారిని ఏది ఆకర్షించిందో అదే శ్రీ తాతగారిని ఆకర్షించింది మనందరం తాతగారు అంటాం శ్రీ సుబ్బారావు గారు కూడా మా నాన్నగారు అనిలా తాతగారిని అదే ఆకర్షించింది అన్నారు సూర్యం గారు మా నాన్నగారు అని రాస్తారు సుబ్బారావు గారు మా తాతగారు అని రాశారు ఇక్కడ అంటే ఆయనకి తాతగారు అనే పేరు అంత వాళ్ళ పిల్లలు కూడా ఆయన్ని తాతగారు అనేలాగా ఆయన లోకానికి తత్ అయ్యా అయ్యారు శ్రీ అరవిందుల వారిని ఏది ఆకర్షించిందో అదే శ్రీ తాతగారిని ఆకర్షించింది స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కోరేవారు సహజంగానే సత్యం వైపుకు నడుస్తారు అందుకే వారు సావిత్రి మాత దగ్గరకు చేరారు తాతగారు వారి గురుదేవులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి దివ్యోద్బోధముతో తెలుగులోనికి దానిని అనుసృజన చేయటం ప్రారంభించారు తాతగారు తన జీవితంలో చేసిన మహోన్నతమైన సాహిత్య ప్రక్రియలలో తమ గురువుగారి అనుగ్రహంతో తెలుగులోకి సావిత్రిని స్వేచ్ఛానువాదం చేయటం ఆ సమయంలో శ్రీ అరవిందుల దర్శనార్థం పాండిచ్చేరి వెళ్ళారు సత్యయోగము వేరు పూర్ణయోగము వేరు అనుకుంటున్న తాతగారికి సత్యాన్ని ఖండఖండాలుగా చూడకు పాండిచేరి ట్రూత్ కుంభకోణం ట్రూత్ వేరుగా లేవు అఖండ దర్శనం చేయి అన్నారు పూర్ణ తేజోరూపులైన అరవిందయోగి సమాధి నుంచి ఈ మాటలు తాతగారికి వినిపించాయి తర్వాత శ్రీమాత తాతగారికి విశేషమైన ఆధ్యాత్మికానుభూతిని ఆశీస్సుగా అందించారు ఈ విధంగా మనం చూస్తే తాతగారి జీవితంలోని అద్భుతమైన సంఘటనలు అనుభూతులు సత్యం అనేది అఖండమైనది ఒకటి అనేది సావిత్రి యోగం అనేది నూతన యోగం అయిన మన సత్యయోగం అనేవి వేరు కావని ఇటువంటి జ్ఞానమంతా తాతగారు ఉగ్గుపాలతో రంగరించినట్లుగా ఆయన వెంట ఉంటూ ఉన్న వారి సంతానంలోకి అల్లుకుపోయింది అది శ్రీ సుబ్బారావు గారు ఇక్కడ రాసిన సావిత్రి గురించి అన్న మాటల్లో నుంచి కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుకున్నాము అన్ని రచనల గురించి వారు పడ్డ తాపత్రయము తాతగారు యోగ విశేషాలు అందరికీ అందాలి అని ఇది కాక శ్రీ సుబ్బారావు గారు ఊరిలో అందరికీ ఎలాగైతే తాతగారిలాగా ప్రేయర్ చేసి ఇచ్చేవారు అని చెప్పానో ఒక మంచి మాట ఆయన అన్నది వారి కుటుంబ సభ్యులు చెప్పారు తాతగారు పోయారు తాతగారు కాలం చేసిన తర్వాత ఇంకా వైభవం ఎక్కడుంది ఆ గొప్పతనం ఎక్కడుంది ఇంకేముంది చేసేది అనేలాగా చాలామంది నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటే సుబ్బారావు గారు వారితో ఒక్క మాట అనేవారట తాతగారు ఒక వెయ్యి క్యాండిల్ బల్బు ఆ జ్యోతి ఆ జ్ఞానం ఆ తేజస్సు మన దగ్గర లేదు అనుకుంటే ఓకే కానీ ఆయన వెలిగించిన ఒంటి క్యాండిల్ బల్బులు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నాయి ఆయన వెయ్యి క్యాండిల్ బల్బ్ అనుకుంటే ఆయన వెయ్యి క్యాండిల్స్ కంటే ఎక్కువ క్యాండిల్స్ వెలిగించారయ్యా ఈ లోకంలో కాబట్టి ఆయన జ్ఞానపు తేజస్సు మనందరిలోనూ వ్యాప్తి చెంది ఉంది మనందరం కలిసామంటే ఆయన వెయ్యి క్యాండిల్ బల్బుకి సమంగా మన ప్రార్థనలు కూడా ముందుకు వెళ్తాయి మనం ఏ విధంగానూ బెంగపడక్కర్లేదు మన వెంట తాతగారు ఉన్నారు ఆయన తేజస్సు లెవెల్కి ఈ వెయ్యి క్యాండిల్స్ అన్నీ కలిస్తే వెయ్యి అయ్యి మనం ముందుకు వెళ్తాము అనేలాంటి ధైర్యం చెప్పేవారట ఎంత మంచిగా ఆయన అర్థం చేసుకున్నారు చెప్పారు అనేది తెలుస్తూ ఉంది సుబ్బారావు గారికి ప్రభాకర శాస్త్రి గారు మహాలక్ష్మి అమ్మగారు అంటే అపరిమితమైన గౌరవంతో వారిని బ్రహ్మ రూపుల కింద బ్రహ్మత్వానికి ప్రతీక కింద తాతగారు చెప్పిన దాంతో వంట కాలం గడిచే కొద్దీ శ్రీ సుబ్బారావు గారు నిరంతరం ఎక్కువగా మహాలక్ష్మమ్మ గారికే ధ్యానం చేసేవారట వారి కుటుంబ సభ్యులే చెప్పారు గంటలు గంటలు రాత్రి పదకొండు పన్నెండు అయినా సరే శ్రీ తా ప్రభాకర్ శాస్త్రి గారి కుర్చీ దగ్గర పటం దగ్గర నిలబడి ధ్యానం చేసుకుంటున్నా ఆయన కళ్ళ వెంట మహాలక్ష్మమ్మ గారిని తలుచుకుంటే అపరిమితమైన ఆనందంతో అశ్రుధారలు కారేలాగా ఆమె పట్ల ప్రేమ ఎక్కువ చూపించేవారట దాంతో ప్రభావితులైన వారిలోకే శ్రీ సంగమేశ్వరరావు గారి అమ్మాయి ఆమె ఎవరు ఆమె పేరు ఇందిరాదేవి గారు ఇందిరాదేవి గారికి కూడా అందుకని ఆటోమేటిక్గా మహాలక్ష్మమ్మ గారంటే ఆమె పట్ల గౌరవం ఎక్కువ ఉండేది శ్రీ సంగమేశ్వరరావు గారికి సుబ్బారావు గారికి ఉన్న బంధం ఎటువంటిది అంటే సంగమేశ్వరరావు గారు అంటే వాళ్ళ చిన్న తమ్ముడు ప్రజ్ఞా ప్రభాకరం అనే పేరు తలుచుకుంటేనే వాళ్ళు తన్మయం అయిపోతారనమాట అన్నమాట వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ ప్రభాకరం అనేది చదవటం అనే మాట అనకూడదు చదవటం అనుకుంటే మనం లైన్ తర్వాత లైన్ పేజ్ తర్వాత పేజీ చదువుతాం అందులో ఎంత తన్మయులైపోయేవారట అంటే ప్రజ్ఞాప్రభాకరం చదవటంలో చదవటం అనే మాట వాడుతున్నాను దర్శించటంలో ఒక వాక్యం చదివిన తర్వాత ఒక రెండు మూడు గంటలు అలా తన్మయంగా ఉండిపోయేవారు దాని గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వాళ్ళ తమ్ముడు గారితోటి సంగమేశ్వరరావు గారితోటి సుబ్బారావు గారు ఇది ఫాస్ట్గా చదివేసే పుస్తకం కాదు అని ఎలాగైతే తాతగారు సావిత్రిని దర్శించటం అన్నారో వీరు ప్రజ్ఞాప్రభాకరాన్ని దర్శించటానికి తపస్సు చేసేవాళ్ళు యోగం చేసేవారు ఆ విధంగా వారికి బంధము ప్రజ్ఞాప్రభాకరంతో తమ తమ్ముడితోటి కాలం గడపటం అంటే ఒక రోజులో ఒక రెండు వాక్యాలు చదువుకుంటేనే వాళ్ళకి ఆ రోజుకి సరిపడా ఆనందం వచ్చేలాగా గడుపుతూ ఉండేవారట వీరు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే తాతగారు తను అనేది ఎక్కడా ఎవరికి చెప్పలేదు తన పిల్లలకి కూడా అందరికీ చెప్పినట్టే ఎప్పుడూ తమ గురువుగారి గురించే చెప్పారు ఆ గురువుగారే తాతగారిలో ఉన్నారనేది మనం గ్రహించటానికి కొన్ని ఏళ్ళు పట్టింది శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు అన్నట్టు ఇంకెక్కడి గురువుగారయ్యా ఈయనలోనే ఉన్నారు అని అనేంత వరకు కూడా ఆయన గురుస్మరణ తప్ప ఇంకొకటి లేదు కాబట్టి వారి సంతానానికి కూడా ఆ గురువు ఆ గురువుల గురువులు వాళ్ళ గురించిన ధ్యానంతో ధన్యజీవులయ్యారు అయ్యారు శ్రీ ఈయన సంగమేశ్వరరావు గారు తమ అన్నయ్య గారితో పాటే ఎవరికి సేవ చేయాలన్నా తాతగారి గురించిన జయంతి కానీ వర్ధంతి కానీ ఏ ఫంక్షన్స్ అనుకున్నా నిలబడి సేవ చేయటం కానీ తన ఎన్ఆర్ఐలో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళ గురించి వచ్చి ఇంటి దగ్గర సుబ్బారావు గారితో చెప్పి ప్రేయర్ చేయించిన తర్వాత విభూతి తీసుకెళ్ళి ఎన్ఆర్ఐలో ఎంతో మందికి శ్రీ సంగమేశ్వరరావు గారు ట్రీట్ చేస్తూ తాతగారి అనుగ్రహం వాళ్ళందరికీ అందేలాగా చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఎంతోమంది కాకానిలో వారి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకుంటూనే ఉంటారు దీనికి శ్రీమతి యశోదమ్మ గారు ఆమె కూడా చాలా భక్తురాలు తాతగారి కోడలు తన అదృష్టం అనేలాంటి భావంతో ఉంటారు ఆవిడతోటి నేను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది వీళ్ళందరూ కూడాను తాతగారు రాస్తున్న రచనలు సావిత్రి అవనీయండి ఇంకొక కిరణాలు భాగవతంలో నుంచి ఏ కిరణం అవనీయండి ఏదైనా సరే రాస్తుంటే తాతగారు ఏం చేసేవారి అంటే చిన్న అక్షరాలు వచ్చిన పిల్ల దగ్గర నుంచి కోడళ్ళు కొడుకులు ఎవరినైనా సరే డిక్టేషన్ అందరూ రాస్తూ ఉండేవారు అది రకరకాలుగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఒరిజినల్ చూస్తే రకరకాలుగా వీళ్ళకి కూడా అదృష్టం లభించి వారు కూడా తాతగారి రచనల్ని డిక్టేషన్ని రాసిన వాళ్ళల్లో ఉన్నారు అప్పట్లో ఆ రాయటం తప్ప ఆ రాసేదాంట్లో అర్థం ఏమిటో మాకు తెలియలేదమ్మా ఎంత అదృష్టం మేము అందరం అలా రాయగలిగాము ఈ రోజును తలుచుకుంటే ఆ అదృష్టం ఎంత గొప్పది దాని అర్థం తెలుసుకోవటం కోసం వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదువుతూ వాళ్ళ అమ్మాయిలతోటి శ్యామల గారితో మాట్లాడుతూ అందులోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు సుబ్బారావు గారు యశోదమ్మ గారు యశోదమ్మ గారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారితో కానీ వా రాఘవమ్మ గారితో మాట్లాడుకున్న అంటే అది ఒక యోగ కుటుంబం అనడానికి ఉరికే ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను తాతగారి ఏ ఉత్సవాలకైనా ఉత్సవాలు అంటే జయంతులు అవనియండి వర్ధంతులు ఇంకొక మేకాలవనియండి వేటికైనా సరే సంగమేశ్వరరావు గారు నిలబడి అందరికీ భోజనాలు వంటల దగ్గర చేయిస్తున్నప్పుడు ఒక్కటే అనుకుంటారు వాళ్ళ అన్నగారి మీదున్న అపారమైన గురికి ఉదాహరణగా చెప్తున్నాను సంకల్పం అక్కడ జరుగుతుందమ్మా నేను ఇక్కడ నుంచుని అన్ని వంటలు వడ్డనలు చేయిస్తుంటాను కానీ చేయించే సంకల్పం అక్కడ అన్నయ్యదే అనేటంత గౌరవం వాళ్ళ అన్నగారి మీద శ్రీ సంగమేశ్వరరావు గారికి ఉంది ఈ ఎపిసోడ్లో మనం సంగమేశ్వరరావు గారి గురించి శ్రీ సుబ్బారావు గారు ఏ విధంగా పబ్లిష్ చేయడంలో తాతగారి పుస్తకాలకి ఒక్క హెజిటేషన్ లేకుండా సంపూర్ణంగా తమ ఛాయశక్తుల కృషి చేశారని ఊరిలో వారందరికీ తాతగారు కాలం చేశారు ఆ లోటు అనిపించకుండా తాతగారి యోగంతో విభూతి ఇస్తూ అందరికీ అండగా నిలబడి నాన్నగారు అనిపించుకునేలాగా నాన్నగారు అని పిలిచేవారు నాన్నగారి కింద కాకానిలో ప్రజలందరికీ సుబ్బారావు గారు ఎలా నిలబడ్డారని వారి కుటుంబం ఎంత ధన్యమైనది అనేది కొద్దిపాటి వివరాలు నాకు తెలిసినంత మటుకు ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను ఇలాగే ఇంకొక ఎపిసోడ్లో శ్రీ సూర్యనారాయణ గారు కొత్త సూర్యనారాయణ గారు వారి శ్రీమతి గురించి చూసుకుందాం యశోదమ్మ గారు తాతగారు విభూతి పుస్తకంలో కాకానిలో ఎంతమంది తాతగారికి కుటుంబ సభ్యుల కింద ఫీల్ అవుతారు అనేవన్నీ వివరాలు చాలా చక్కగా రాశారు ఇవన్నీ చూసుకుంటే ఇంకొకసారి వారందరూ కూడా ధన్యులు అనేది తప్పకుండా మనం అంగీకరిస్తాము ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుతున్నాను డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం